చక్రవర్తి ప్రేరంగా అందించిన చీమ కథ ఏటా కథ. ఆ కథ ఇప్పుడు మనం తెలుసుకునే ముందు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకున్నామండి, కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన కలిసి. ఫ్రెండ్స్, చాలా కాలం క్రితం ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, మధ్య ఏషియాలను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన తైమూర్ గురించి చాలా మందికి తెలియదు. చగతాయి భాషలో తైమూర్ అంటే ఇను. తైమూర్ హిందూ దేశంలో చేసిన ఆగడల చిత్రకుట రెక్కాయి. ఇతడు చంగేజ్ ఖాన్ లాగా ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. అనేక దండయాత్రలు చేపట్టాడు. రక్తపాతాలను సృష్టించాడు. యూరప్, చైనా, భారత్, అరబ్ రాజ్యాలలో దండయాత్ర సాగించాడు. ఇతడు తైమూర్ వంశానికి చెందిన మొదటి పాలకుడు. 14-15 శతాబ్ద మధ్యకాలంలో సుశాల రాజ్యాన్ని పరిపాలించాడు. అపజయాలే ఎరుగని రాజుగా పేరుగాంచాడు. ఇతని విజయాల వెనుక ఒక ప్రేరణ కథ ఉంది. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తైమూర్ మొదట్లో ఏ రాజ్యంతో యుద్ధం చేసినా ఓడిపోయేవాడు. అలాగే ఓసారి యుద్ధం చేసి ఓడిపోయాక ఆ యుద్ధం నుంచి పారిపోయి ఓ మరుపటి భవనం పొందాలనుకున్నాడు. అదే సమయంలో ఒక చీమ తనకన్నా ఎన్నో రెట్లు బరువైన దాని గురించి మోసుకుంటూ వెళ్తోంది. ఎందుకో తైమూర్ దృష్టి ఆ చీమపై పడింది. దాన్ని అదే పనిగా ఆసక్తికరంగా గమనించసాగాడు. ఆ చీమ కన్నా ఎన్నో రెట్లు బరువైన దాని గురించి మోసుకుంటూ వెళ్తూ దాని గమ్యంలో ఎదురొచ్చిన గోడను ఎక్కసాగింది. అదే సమయంలో అది ఎన్నిసార్లు ఎక్కినా తిరిగి మళ్ళీ కింద పడిపోయేది. అలా కొంత సమయం గడిచింది. అయినా చీమ తన ప్రయత్నాన్ని మాత్రం మానుకోదు. చీమ దాని గురించి మోసుకుంటూ ఆ గోడ ఎక్కడం, మళ్ళీ కింద పడిపోవడం, మళ్ళీ ప్రయత్నిస్తూ చీమ గోడ ఎక్కడం, మళ్ళీ కింద పడిపోవడం, ఇలా చాలాసేపు గడిచింది. తైమూర్ ఆ చీమ ఎన్నిసార్లు కింద పడిపోతుందో గమనించాడు. ఆశ్చర్యకరంగా దాదాపు 69 సార్లు తన ప్రయత్నాన్ని మానుకోకుండా ఎక్కడం పడిపోవడం జరిగింది. తరువాత 70వ సారి మాత్రం ఆ చీమ ఆ ధాన్యపు గింజను మోసుకుంటూ విజయవంతంగా గోడ ఎక్కి వెళ్ళిపోయి ఈ సన్నివేశం చూసిన తైమూర్కి ఆశ్చర్యం కలగడమే కాదు, కర్తవ్యం కూడా బోధపడింది. తన శరీరానికి అన్ని రెట్లు బరువున్న ధాన్యపు గింజను పడమే కాక తన గమ్యస్థానంలో ఎదురొచ్చిన బోన సైతం ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేసి చిట్ట చివరకు తన అనుకున్నది సాధించింది. ఆరంభంలో నిజానికి ఆ చీమను చూస్తే ఆ పని దానికి సాధ్యమయ్యే పని అనిపించింది. కానీ సాధ్యం కాని పని అది సాధించి చూపించింది. దీంతో తైమూర్ కూడా ప్రేరణ పొంది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఈసారి పట్టు వదలకుండా యుద్ధాలు చేసి అపజయం అంటే రాజ్యాలు ఎన్నో రాజ్యాల పైన దండయాత్ర చేసి రాజును ఓడించి రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు. అఖండ సామ్రాజ్యాన్ని పాలించాడు. తైమూర్కి చెందిన చరిత్ర చెప్పేవారు ఈ కథను తప్పకుండా చెప్తారు. అతనిలాగే ప్రేరణ తీసుకోవాలని అంటారు. ఎన్నిసార్లు అపజయాలు మనకు ఎదురైనా మనం పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు విజయం మనల్ని వరిస్తుందని అంటారు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో తైమూర్కి చీమ ఎలా ప్రయాణించిందో తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.